నమస్కారం. వెన్నెలా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజలను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేసేందుకే జన్మభూమి మా ఊరు ఎమ్మెల్యే జీవి జన్మభూమి కార్యక్రమాలు ఎందుకు? అగ్రహార భూములను కాజేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి మా ఊరు 5వ విడత కార్యక్రమం వినుకొండ మున్సిపాలిటీతో పాటు మండలంలోని కొత్తపాలెం తిమ్మాయిపాలెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు జీవ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. వినుకొండ మున్సిపాలిటీలో ఎన్నో కార్యక్రమాలు చేశామన్నారు. వినుకొండ మున్సిపాలిటీని కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న శాశ్వత మంచినీటి పథకం పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి 102 కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు ప్రతి కుటుంబానికి 10,000 ఆదాయం వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తికి శ్రీకారం చుట్టారన్నారు. అలాగే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ప్రజలు సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతనంగా మంజూరైన రేషన్ కార్డులు, NTR గృహ నిర్మాణ పత్రాలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పంపిణీ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రావాల్సిన నిధులు త్వరితగతిన వచ్చేటట్లు కృషి చేస్తానన్నారు. బాధితురాలకి ఎమ్మెల్యే జీవి హామీ ఇచ్చారు. త్వరలోనే తార్ రోడ్డు నిర్మాణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిన్నపాలెం గ్రామంలో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. గత 4 విడతలుగా జన్మభూములు వచ్చిన అర్జీలు నేటికి పరిశీలించకుండా 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం చేపట్టడం విడ్డూరంగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మక్కిరి మల్లికార్జునరావు ధ్వజమెచ్చారు. స్థానిక రాజీవ్ ఫౌండేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ మక్కిరి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమాలు చేపట్టారని, లక్షలాది మంది ప్రజల అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. 5వ విడత నూతనంగా జన్మభూమి కార్యక్రమాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చి పబ్బం గడుపుతుందని మక్కిరి ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు నుంచి 5వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ సందర్భంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం గత 4 విడతల్లో జన్మభూమి కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రజా సమస్యల్ని పూర్తి చేయకుండా 5వ విడత ఈ రోజున మరలా ప్రజల ముందుకు పోతా ఉంది. గత 4 విడతల్లో లక్షలాది అప్లికేషన్లు వచ్చాయి. ఇళ్ళు కావాలని, పెన్షన్లు కావాలని, అదేవిధంగా గ్రామాల్లో మౌలిక వసతులు కావాలని, రక్షిత మంచినీరు కావాలని, రేషన్ కార్డులు కావాలని, మరి డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయాలని, ఈ విధంగా లక్షలాది అప్లికేషన్లు వస్తే వాటిని పూర్తి చేయకుండా ఈరోజు మరలా రావడం అనేది చాలా బాధాకరం.
సరే ఏదేమైనప్పటికీ ఈ ఐదవ విడత జన్మభూమిలోనన్న మేమైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. వచ్చినటువంటి అప్లికేషన్ని మీరు జన్మభూమి కమిటీలని చెప్పకుండా ఏదైతే అధికారులోనండి లేదా మరి ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, ప్రజల ద్వారా ఎన్నికైనటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సర్పంచులు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ కనీసం వారి అభ్యర్థనన్న పరిగణలోకి తీసుకొని నిజమైనటువంటి పేదలందరూ కూడా అన్ని కార్యక్రమాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అతి ముఖ్యంగా మరి గుంటూరు జిల్లాలో కానీ వినుకున్న నియోజకవర్గంలో అయితే ఈరోజు కూడా ఇందిరమ్మ ఇళ్ళు పెండింగ్, ఇందిరమ్మ ఇళ్ళు బిల్లులు ఈరోజు కూడా పెండింగ్ ఉన్నాయి. కనీసం వాటినన్నా సత్వరం పరిష్కరించమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాటిలో ఒక నిజమైన లబ్ధిదారులు ఉన్నారు. ఒక బిల్లు చాగినటువంటివి కూడా ఈ రోజున మరి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, వాటన్నిటినీ సత్వరం పరిష్కారం చేయండి. అదేవిధంగా మరి పెన్షన్లకు సంబంధించి ఈ రోజు వరకు కూడా మీరు పెంచారు, కానీ పెంచిన తర్వాత ఈ 4 సంవత్సరాల కాలంలో అనేక వేల మంది వినుకున్న నియోజకవర్గంలోనే అనేక వేల మంది ఈ రోజున పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్లు పెట్టున్నాయి, వాటన్నిటిని కూడా పరిశీలన చేసి వెంటనే సత్వరం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పొల్లాపల్లి మండలం గుమ్మనంపాడు గ్రామంలో టీడీపీ నాయకులు 100 ఎకరాల అగ్రహార భూములను సర్వే చేయించి డిశ్చార్జ్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గంలోని వైసీపీ ఇన్ఛార్జి గొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుమ్మనంపాడులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 100 ఎకరాల భూములను ఆ ప్రాంతంలోని ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, రాయలసీమ ప్రాంతం కర్నూలు చెందిన వ్యక్తి, మరికొంతమంది వ్యక్తులు కలిసి 100 ఎకరాల భూములు తెలుగుదేశం పార్టీ అండదండలతో దౌర్జన్యంగా లాక్కుంటూ బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చివరకు 100 ఎకరాల భూములకు అక్రమాలకు పాల్పడుతూ వారికి బేరాలు కుదరక బహిరంగ వాదనకు దిగుతున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి దళితులకు ఇవ్వాల్సిన భూములను వారికి చెందే విధంగా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం దారుణమని తెలిపారు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు, అది మాకు సంబంధించింది, డైరెక్ట్గా కావాలని వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ చెప్పి మమ్మల్ని అన్ని విధాల సీటింగ్ చేస్తూ వాళ్ళ బలాలను ఉపయోగించి మా పొలాలను లాగేసుకుంటున్నారని అక్కడ ఉన్నవాళ్ళు, చిన్నవాళ్ళు చిన్నవాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఆ భేదవాళ్ళ పొలాలన్నీ కూడా ఆ సర్వేలో మీ లేవు అని చెప్పి అక్కడ ఎవరైతే స్థానిక నాయకులు ఉన్నారో ఇవాళ బొల్లాపల్లి మండలంలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ మండల నాయకుడు ఈ పొలాలు మిగిలిన పొలాలన్నీ నావేనని ఆయన రాపించుకోవటం జరుగుతుంది. అందులో వాళ్ళ గొడవ కూడా నా ద్వారా నా ల్యాప్టాప్లో పొందుపరచడం కూడా జరిగింది. వేరే రైతులందరూ నాకు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది, మా పొలాలు లాగేసుకుంటున్నారయ్యా ఈ సర్వే పేరు అని చెప్పి. ఈ సర్వేలకు వచ్చిన సర్వే ఫలితాలకు వచ్చిన వాళ్ళంతా అక్కడ తెలుగుదేశం నాయకుడి ఇంట్లో భోజనాలు చేసి అక్కడనే అన్ని కార్యక్రమాలు చేసి మిగిలిన భూములన్నీ వాడికే అప్పజెబుతున్నటువంటి పరిస్థితి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విధంగా అన్ని విషయాల్లో ఎక్కడ చూసినా భూములు గుమ్మనంపాడు పరిధిలో ఉన్నటు భూములన్నీ కూడా ఎగస్ట్రా ఉన్న భూములన్నీ కూడా మావేనని వాళ్ళు పూర్తి స్థాయిలో రాసుకోవటం, అప్పుడు అక్కడక్కడే కాగితం రాసుకోవటం, అక్కడ రాళ్ళు వేసుకోవటం, అది మాది మా పరిధిలో ఉందని చెప్పుకోవటం, ఇదంతా చూస్తే బాధాకరమైనటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే ఆ నలుగురిలో కూడా నాకు 200 ఎకరాలు తగ్గింది, నాకు 50 ఎకరాలు తగ్గిందని వాళ్ళందరూ వాళ్ళు గొడవలు పట్టడం, ఆ గొడవల్లో భాగంగా రైతులు వాళ్ళ సెలవుల ద్వారా తీసి నాకు మెసేజ్ ఇవ్వటం ఇవన్నీ కూడా జరిగింది. ఏదైనా ఉంటే మాకు ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు,
ఈ శాసనసభ్యులు మా పార్టీలో ఉన్నప్పుడు మాకు సంబంధించినంత వరకు ఈ భూమి మాది, అవసరమైతే మేము శాసనసభ్యులు చెప్పిస్తాం మీకు అని బెదిరించారు. నూజన్ల మండలంలో జన్మభూమి మావూరి కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. మండల స్థాయి అధికారులు 3 టీములుగా ఏర్పడి చిత్తల చెరువు, మృత్యుంజాపురం, జంగాలపల్లి గ్రామాల్లో జన్మభూమి గ్రామ సభలు నిర్వహించారు. మృత్యుంజాపురం గ్రామంలో తహసీల్దార్ పద్మాదేవి, చింతల చెరువులో ఎంపీడీ రవికుమార్, జంగాలపల్లిలో యుఎపిఆర్డి శ్రీనివాసరావు నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలలో మండల ప్రత్యేక అధికారి ఆదినారాయణరావు పాల్గొన్నారు. ముందుగా ఎంపీడీ రవికుమారు జన్మభూమి ప్రతిజ్ఞ చదివి వినిపించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వినిపించారు. అనంతరం ప్రత్యేక అధికారి ఆదినారాయణరావు మాట్లాడుతూ సమస్యలు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ జన్మభూమి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. అర్హులైన వారు పింఛన్, రేషన్ కార్డులు, గృహ నిర్మాణాలు తదితర సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మండలంలోని అర్హులైన వారికి వృద్ధాప్య పెన్షన్లు వెంటనే పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు. అనంతరం షేక్ సైదాబి అనే డ్వాక్రా మహిళకు చంద్రన్న బీమా కింద చెక్కును అందజేశారు. కొంతమంది డ్వాక్రా మహిళలు రుణమాఫీ జరగలేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార ప్రదర్శన తిలకించారు. చిన్నారులకు భోగిపళ్ళు వేసి ఆశీర్వదించి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. అలాగే గ్రామాల్లో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. పట్నంలోని శృంగార భవనంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నారులు నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం వార్డు కౌన్సిలర్ కొలగులు రాయలమ్మ ఆధ్వర్యంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారికి అన్నదానం ఏర్పాటు చేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట లీలావతి అన్నారు. ఈపూర్ మండలం కొచ్చెల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం కాకతీయ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించి మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడల్లో మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయని తెలిపారు. శాసనసభకు వెళ్లడమే నాయ బ్రాహ్మణుల ధ్యేయమని నాయ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇంటూరు బాబ్జీ అన్నారు. వెనుకొండ పట్టణంలో మంగళవారం గీతం స్కూల్లో ఆవరణండి భారీ గాలి గీతం యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నాయ బ్రాహ్మణులను ఓటు బ్యాంక్గా మార్చుకొని అనంతరం ప్రభుత్వ పాలకులు గాలికి వదిలేస్తున్నారని తెలిపారు. చట్టసభల్లో నాయ బ్రాహ్మణులకు స్థానం కల్పించేంత వరకు పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ఆయన అన్నారు. ఎన్ఎంసీ వ్యతిరేకంగా పట్టణంలోని ఐఎంసీ సభ్యులు మంగళవారం వ్యతిరేక దినం పాటించారు. పట్టణంలోని NIMS 24 వైద్యశాలలో వినుగొండలోని ప్రముఖ వైద్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ను రద్దు చేసి నేషనల్ మెడికల్ కమిషన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎంసీఎన్ రద్దు చేసి 25 మంది నామినేటెడ్ సభ్యులతో ఎన్ఎంసీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ వ్యతిరేకకు నిదర్శనం అన్నారు.
బ్రిడ్జి కోర్స్ అనేది ఎన్ఎంసీలో ఉండదని, హోమియో ఆయుర్వేదం వైద్యులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇచ్చి అమలు చేయడం దారుణమని ఐఎంసీ సభ్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు. ఇంతటితో వెనీలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.